हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु निन्नटि वीडियोलो मीकु रागुलतो पोरेज एला चेसुकोवाली अलागे रागुल्नि मोलक्कट्टडं एलागा अनेदि चूपिंचानु कदा। ई रोजु वीडियोलो मोलक्कट्टिन रागुलतो इड्ली दोश अलागे टिफिन्स एला चेसुकोवालो चूपिंचबोतू उन्नानु। इप्पुडैते वीडियोलोकि वेल्ले मुंदु ना चैनल नि एवरैना फस्ट टाइम चूस्तू उन्नट्लयिते లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఇడ్లీ దోశకి ఎలాగ రేషియో వేసుకోవాలి, అలాగ ఏమేమి వేస్తున్నాను చూపించబోతున్నాను. ఏ రేషియోలో వేస్తే ఇడ్లీ రాగి ఇడ్లీ చాలా స్మూత్గా వస్తాయి, అలా దోశ ఎలా వస్తుందో చూసేద్దాం. వచ్చేయండి. రాగి ఇడ్లీ కోసం నేను మొదట ఒక బౌల్లో ఒక టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను. తర్వాత దానిలోకి హాఫ్ కప్ మినపప్పు కూడా తీసుకున్నాను. అలాగే 2 కప్స్ వచ్చేసి ఇడ్లీ రైస్ తీసుకుంటున్నాను. ఇడ్లీ రైస్ వచ్చేసి బాయిల్డ్ రైస్, అవి ఇడ్లీకి చాలా బాగుంటాయి. తర్వాత స్ప్రౌట్స్ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ రైస్ అలాగే మినపప్పుని 6 అవర్స్ బాగా నానబెట్టుకోవాలి. ఈ మొలకెత్తిచ్చిన రాగులు మాత్రం నానబెట్టక్కర్లేదు. తర్వాత ఇవి హాఫ్ రుబ్బుకున్న తర్వాత ఈ రాగుల్ని, మొలకెత్తించిన రాగుల్ని యాడ్ చేస్తున్నాను. జనరల్గా గ్రైండర్లో రుబ్బుకోవడం వల్ల ఇడ్లీ దోశ చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ రుబ్బేసుకున్న తర్వాత, పిండి తీసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు పిండిని వచ్చేసి బాగా కలుపుకోవాలి. అప్పుడే పిండి నలుమూలలా పొంగడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇలాగ నెక్స్ట్ డే ఎలాగ పొంగిందో ఇడ్లీ పిండి మీరే చూడండి. బాగా పొంగింది కాబట్టి మనం ఇప్పుడు ఇడ్లీ రెడీ చేసుకుందాం. రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రాగులు అన్ని వయసుల వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇలాగ రాగి జావ కానీ లేదంటే ఇలాగ ఇడ్లీ దోశ చేసుకొని తీసుకోవచ్చు. వైట్ రైస్ తినవని వాళ్ళు కూడా ఇలాగ రాగులతో దోశ కానీ ఇడ్లీ కానీ చేసుకోవచ్చు. అలాగే పోరెడ్జ్ లాగా కూడా చేసుకోవచ్చు, లేదా రాగి సంగటి కూడా చేసుకోవచ్చు. నేను ఇంకొక వీడియోలో రాగి సంగటి ఎలా చేయాలో కూడా చూపిస్తాను. నేను ఇక్కడ దోశ వేస్తున్నాను, చూడండి చాలా బాగా వచ్చాయి రాగి దోశ కూడా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.